మీ గ్రామాలన్నీ రూపురేఖలు మారాయా లేదా తమ్ముళ్ళు, ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా. మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వచ్చాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం, అన్ని గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, ఎరువుల్లో పూడిక తీస్తున్నాం. రంగసాగరంలో 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీసి దీంట్లో నీటి నిల్వ కెపాసిటీ పెంచుతున్నాం. ఇంకో పక్కన గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేసి ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే ఒక సంవత్సరంలో లేకపోతే వచ్చిన సంవత్సరంలో పూర్తిగా శ్రీకాకుళంలో ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అంతేకాదు అన్ని గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెడుతున్నాం. రేపు రాబోయే 2వ తారీఖుకి మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లా పూర్తయింది. 2వ తారీఖుతో 100% ఎల్ఈడి బల్బులు పెట్టి 100% ఎల్ఈడి బల్బులుండే రాష్ట్రంగా మన రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం. ఇదే కాదు, ఇంకా మీరు చూస్తే మురికి కాలువల కోసం సిమెంట్ రోడ్లు పక్కనే కాలువలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదే మరిగా 5,000 జనాభా ఎక్కువ ఉంటే ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు